ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి ఏంటి ఆల్రెడీ అయిపోయినాయి కదా అనుకోవచ్చు కానీ ఇది నిజమే మళ్ళీ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఇక్కడ మొత్తం రాష్ట్రం అంతా కాదు ఒక పన్నెండు పంచాయతీల్లో అంటే ఏడు వందల ఇరవై ఐదు వార్డుల్లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించబోతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఇక్కడ ఎందుకు ఈ పన్నెండు పంచాయతీల ప్రత్యేకత అంటే నామినేషన్లు వేయని పంచాయతీలు ఇవి పన్నెండు కూడా ఎన్నికల నామినేషన్లు వేయని సర్పంచ్ అలాగే వార్డు స్థానాలకు సంబంధించి మళ్ళీ మరోసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు అది కూడా ఈ నెల పదిహేనవ తేదీన పోలింగ్ నిర్వహించాలి అని చెప్పి ఎన్నికల సంఘం ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ప్రధానంగా శ్రీకాకుళం అలాగే విశాఖపట్నం ప్రకాశం నెల్లూరు అండ్ కడప కర్నూలు అనంతపురం ఈ జిల్లాల్లో పన్నెండు సర్పంచ్ స్థానాలకి ఎన్నికలు నిర్వహించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఏడు వందల ఇరవై ఐదు వార్డు సభ్యుల స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు ఎందుకంటే గత ఎన్నికల్లో కొన్ని కొన్ని కారణాలతో నామినేషన్లు వేయని పంచాయతీల వివరాలని ఎన్నికల సంఘానికి ఆయా జిల్లా కలెక్టర్లు సబ్మిట్ చేశారు పంపించారు వీటికి మరోసారి ఎన్నికల కోసం ప్రకటన విడుదల చేయాలి అని చెప్పడంతో ఎన్నికల సంఘం దాని మీద దృష్టి పెట్టింది సర్పంచ్ వార్డు స్థానాల కోసం ఈ నెల నాలుగు నుంచి ఆరు వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది అలాగే ఈ నెల నామినేషన్లు ఏడున ఏడవ తేదీని నెల ఏడో తేదీని పరిశీలిస్తారు పదవ తేదీన ఉపసంహరణకు గడువు ఉంటుంది అదే రోజు మూడు గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు ఈ నెల పదిహేనవ తేదీన పోలింగు నిర్వహిస్తారు అలాగే ఎన్నికలు ముగిసిన తర్వాత విజేతలను కూడా ఇమీడియట్గా ప్రకటిస్తారు సేమ్ మొన్న జరిగిన ప్రాసెస్ ఒక రకంగా మళ్ళీ పంచాయతీలో ఎన్నికల సందడి మళ్ళీ ఈ పన్నెండు పంచాయతీల్లో పల్లెపూరు మళ్ళీ మరొకసారి మొదలైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి